ఏపీకి కరోనా సెకండ్ వేవ్ తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో భవిష్యత్తులో కేసులు మరణాలు తగ్గించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గతంలో మాదిరిగా కాకుండా భిన్నమైన వ్యూహంతో వెళుతోంది ప్రభుత్వం. కరోనా ఫస్ట్ వేవ్ ఉధృతి తగ్గాక ఇటు ప్రజలు కానీ అటు ప్రభుత్వం అధికారులు కానీ ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో ఆశించిన స్థాయిలో సన్నద్ధం కాలేదు. సెకండ్ వేవ్ గురించి ముందుగా ఊహించనూ లేదు. దీంతో కరోనా సెకండ్ వేవ్ లో కరోనా చికిత్స అందించే విషయంలో, మరీ ముఖ్యంగా ఆక్సిజన్ అందించే విషయంలో తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఏపీ సర్కార్. అయితే ఇప్పుడు అధికారుల ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తోంది. ఈ క్రమంలో కరోనా మరణాలకు సంబంధించి డెత్ ఆడిట్ నిర్వహించింది ప్రభుత్వం. మొదటి దశకు రెండో దశకు ఉన్న తేడాలేంటి, ఏ వయస్సుల వారిపై ఎక్కువ ప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన డెత్ ఆడిట్ ప్రకారం ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో 31 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా చనిపోతున్నట్లు ధృవీకరించారు. అలాగే 60 నుంచి 80 ఏళ్ల మధ్య వారిలో మరణాలు తగ్గాయి. ఇటు పల్లెల్లో పట్టణాల్లో కరోనా మరణాలు సమానంగా ఉన్నాయి. స్త్రీలతో పోల్చుకుంటే పురుషుల్లోనే డెత్ రేట్ ఎక్కువగా ఉంది. ప్రమాదకరమైన అంశం ఏమిటంటే కరోనా రెండో దశలో బాగా ఎఫెక్ట్ అయిన వారిలో 31 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారని వెల్లడైంది. వీరిలో కూడా 41 నుంచి 50 మధ్యనున్న వయసున్న వారికి కరోనా సోకితే వారిలో మరణాల రేట్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మ్యూటెంట్ మారడం, కరోనా టీకాలు వృద్ధులకే పరిమితం చేయడం కారణంగా యువత మధ్య వయస్కులపై కరోనా ప్రభావం పడిందని, అదే క్రమంలో మరణాల సంఖ్య కూడా పెరిగిందని అధికారులు గుర్తించారు. ఇక మొదటి వేవ్లో యువకుల మీద మధ్య వయస్కుల మీద కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం, మరణాలు కూడా పెద్దగా లేకపోవడం వల్ల వారిలో నిర్లక్ష్యం పెరిగిందని, అదే ఇప్పటి పరిస్థితికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. ఇక 60 ఏళ్లకు పైబడిన వారిలో కరోనా మరణాలు గణనీయంగా తగ్గాయి. 61 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిలో కరోనా మరణాలు 6.11% తగ్గాయి. 61 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనూ కరోనా మరణాలు 6.11% తగ్గాయి. రెండో వేవ్ ప్రారంభానికి ముందు నుంచి కరోనా టీకాల్లో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల యాంటీబాడీస్ పెరిగి కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కరోనా మరణాలు కూడా తగ్గించగలిగామన్నది అధికారుల మాట. ఇక పల్లెల్లో పట్టణాల్లో కరోనా మరణాలు సమానంగానే ఉన్నాయి. అర్బన్ ప్రాంతంలో కరోనా మరణాలు 50% అయితే పల్లెల్లో 49% ఉన్నాయి. ఇక మహిళల్లో కరోనా మరణాలు 35% అయితే పురుషుల్లో 66% ఉంది. ఈ విధంగా లెక్కలను బేరీజి వేసుకుని ముందు ఎంత అలర్ట్గా ఉండాలి అన్నదానికి సిద్ధమవుతోంది ఏపీ సర్కార్.